Hi friends, welcome to Vyoma Daily. I am Srinivas. So, దీంట్లో పట పివి సింధు. సో పివి సింధు ఇటీవల కాలంలో మనకు వార్తల్లో వస్తున్నటువంటి క్రీడాకారిణి. సో ఈమె గురించి కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్రీడాకారిణి కాబట్టి తప్పకుండా ఈమె గురించి పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమని ఈ వీడియో మీ అందరి కోసం చేసి ఇవ్వడం జరుగుతుంది. సో పివి సింధు ఈ పేరు తెలుగు ప్రజలతో పాటు యావత్ భారతదేశానికి సుపరిచితం. రియో ఒలింపిక్స్లో రజతం సాధించిన తొలి మహిళగా తెలుగు తేజం సింధు రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈమె పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. ఈమె జూలై 5, 1995 పివి రమణ పి విజయ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. సింధు 8 ఏళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించింది. పుల్లెల గోపీచంద్ శిక్షణలో రాటుదేలిన ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2012 సెప్టెంబర్ 21 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రకటించిన ర్యాంకింగ్స్లో టాప్ 20లో చోటు దక్కించుకొని మొదటిసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది. ఆగస్టు 10, 2013 చైనాలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య నిర్వహించిన ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకం సాధించిన సింధు ఆ టోర్నీలో పతకం సాధించిన మొట్టమొదటి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. ఆగస్టు 18, 2016 రియో ఒలింపిక్స్లో జరిగిన సెమీఫైనల్లో జపాన్కు చెందిన నోజోమి ఒకుహరాను ఓడించడం ద్వారా ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. తర్వాత జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో సో ఆమె ఓడిపోవడంతో రజత పతకం అనేటువంటిది సాధించింది. ఒలింపిక్స్లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి. ఒలింపిక్స్లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణిగా తర్వాత అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలుగా కూడా నిలవడం అనేటువంటిది జరిగింది. సైనా నెహ్వాల్ 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తర్వాత బ్యాడ్మింటన్లో పతకం సాధించిన రెండో క్రీడాకారిణి పివి సింధు. సో ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. 1, ఒలింపిక్స్లో రజతం సాధించిన మొట్టమొదటి భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే పివి సింధు. అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలు ఎవరు, రజత పతకం సాధించిన అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయ క్రీడాకారిణి ఎవరు అంటే పివి సింధు. సైనా నెహ్వాల్ 2012 ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. అయితే బ్యాడ్మింటన్లో సైనా నెహ్వాల్ తర్వాత ఒక పతకాన్ని ఒక ఒలింపిక్స్ లోపల ఒక పతకాన్ని సాధించినటువంటి క్రీడాకారిణి ఎవరయ్యా అంటే మనకు పివి సింధు పేరు మనకు గుర్తొస్తుంది, రైట్? స్కాట్లాండ్లోని గ్లాస్కోవోలో గత 7 ఏళ్లు జరిగిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉమెన్స్ సింగిల్స్ పోటీలలో పివి సింధు రన్నరప్గా నిలిచారు. ఇండియా ఓపెన్ టైటిల్ టోర్నమెంట్లో ఆమె రన్నరప్తో సరిపెట్టుకుంది. నెక్స్ట్, ప్రముఖ పత్రిక ఫోర్బ్స్ ఇండియా డిసెంబర్ 2017 విడుదల చేసినటువంటి 100 మంది సెలబ్రిటీల జాబితాలో హైదరాబాద్ షెట్లర్లు 3 చోటు దక్కింది. దాంట్లో పివి సింధు ఒక్కరు. దీంట్లో 3 ఎవరు అంటే ఒలింపిక్ రజత పతక విజేత పివి సింధు, కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్, థర్డ్ కిడాంబి శ్రీకాంత్. వీళ్ళందరూ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారులే, రైట్? సో నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో వరుసగా 2 ఏడాది రజతంతో సంతృప్తి చెందాల్సింది పివి సింధుకి. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఇది ఇటీవల చైనాలో జరిగినటువంటి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. దీంట్లో 2వసారి కూడా రజతం, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కూడా రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. స్పెయిన్కి చెందిన కరోలినా మారెన్తో ఆగస్టు 5 మొన్న జరిగినటువంటి ఫైనల్లో సింధు పరాజయం పాలైంది. 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక పోరులోనూ సింధుపై మారెన్ గెలుపొందింది. ప్రపంచ టోర్నీలో 2వ రజత పతకం
సాధించడం అనేది జరిగింది. నిరుడు జరిగిన టోర్నీ ఫైనల్లో జపాన్ స్టార్ నజోమి ఒకుహారా చేతిలో సింధు ఓడినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే పివి సింధుకి 4వ ప్రపంచ పతకం. మొన్న జరిగినటువంటి చైనాలో జరిగినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పొందినటువంటి పథకంతో 4వ ప్రపంచ పథకం. అవేంటి అంటే 2 కాంస్యాలు 2013 2014లో సాధించినవి, 2 రజతాలు 2017 2018లో సాధించినవి అన్నమాట. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పథకాలు సాధించిన ఏకైక భారత షట్లర్ ఎవరు అంటే సింధు, పివి సింధు. ప్రపంచ ఛాంపియన్షిప్లో అత్యధిక పథకాలు సాధించిన ఏకైక భారత షట్లర్ ఎవరు? పివి సింధు. నెక్స్ట్, గత 2 ఏళ్లలో మేజర్ టోర్నీ ఫైనల్లో ఓడడం సింధుకు ఇది 8వసారి. ఫైనల్లో ఓడిపోవడం అనేటువంటిది సింధుకు 8వసారి. ఈ 2 ఏళ్లలో రియో ఒలింపిక్స్ 2016, హాంకాంగ్ ఓపెన్ 2017-18, ప్రపంచ ఛాంపియన్షిప్ 2017-18, సూపర్ సిరీస్ ఫైనల్స్ 2017, ఇండియా ఓపెన్ 2018, థాయిలాండ్ ఓపెన్ 2017లో సింధు రన్నరప్తో సరిపెట్టుకుంది. అంటే అన్ని మ్యాచ్లు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి 8 మ్యాచ్లలో కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు 2018 ఆగస్టులో జరిగేటువంటి ఆషియాడ్ గేమ్స్లో తప్పకుండా సింధు ఫైనల్లో గెలిచి మనకు స్వర్ణ పథకాన్ని తీసుకురావాలని మనందరం ఆకాంక్షిద్దాం. సో సింధు యొక్క అవార్డు చూసినట్లయితే 2015 లోపల పద్మశ్రీ అవార్డు, తర్వాత 2016 లోపల జాతీయ అత్యుత్తమ క్రీడా పురస్కారమైనటువంటి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అనేటువంటిది లభించింది. తర్వాత 2014 లోపల అర్జున అవార్డు కూడా లభించింది. సో మొత్తం 3 అవార్డ్స్ వచ్చాయి, రాజీవ్ ఖేల్ రత్న, తర్వాత పద్మశ్రీ అవార్డు, అర్జున అవార్డు. ఈ 3 అవార్డ్స్ కూడా తనకు లభించాయి. సో ఇది పివి సింధుకు సంబంధించినటువంటి స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.